హలో వ్యూర్స్ అందరికీ నమస్కారం నేను అనుష ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్న వ్యక్తి మీరు ఆహా ప్లాట్ఫామ్లో కొత్త పొరుడు అనే వెబ్ సిరీస్ చూసుంటే మీ అందరికీ బాగా ఆయన సుపరిచితంగా ఉంటారు అండ్ అలానే మల్లేష మూవీలో ఒక మంచి క్యారెక్టర్లో కూడా ఆయన మనం చూడడం జరిగింది సో కొత్త పొరుడు వెబ్ సిరీస్ని ఆయనే అంటే ఒక లీడ్ రోల్ ప్లే చేసి అట్ ది సేమ్ టైమ్ డైరెక్షన్ కూడా ఆయనే చేయడం జరిగింది ఆయనే అన్వేష్ మైఖిల్ గారు ఈజ్ బితర్స్ ఫస్ట్ ఇంటర్వ్యూ కదా సినిమా uh, తీయడానికి yeah, <laughs> 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 సో నాకు పెద్ద ఎఫెక్ట్ ఎందుకు తెలియదు ఓకే సో మీ నేమ్ అన్వేష్ కదా ఈ మైకేల్ అన్నది ఎలా యా మైకెల్ అనేది ఎందుకు అడిగింది అంటే నేను చిన్నప్పటి నుంచి మైకెల్ లెక్స్ అంటే చాలా ఇష్టం నాకు అంటే ఆయన డాన్సెస్ కానీ ఆయన పాటలు ఇదంతా నాకు చాలా ఫాలో అవుతుండే ఆయన సో నేను ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుని ఇంకా ఏదో ఒకటి గుర్తుండిపోవాలని చెప్పేసి నా పేరెంట్ కల పెట్టేసుకోండి అట్లా అన్వేష్ మైకల్ అని ఓకే సో కమింగ్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే అసలు ఫస్ట్ ఇండస్ట్రీ వైపు రావడానికి గల రీజన్ ఏంటి సినిమా ఇంకా ప్యాషన్ ఫిలిం మేకింగ్ యాక్టింగ్ ఇష్టం ఇదంతా సో ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఆ ఇష్టమే ఆ పిచ్చి సో ఫస్ట్ మీది మల్లేశం మూవీ కదా ఆ మల్లేశం థియేటర్ ఫిల్మ్ మల్లేశం దానికంటే ముందు నిరుద్యోగ నటులోనే ఒక వెబ్ సిరీస్ ఉంటుంది దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్ ఫోర్ లీడ్స్లో నేను ఒక లీడ్ దాంతో వచ్చి దాని త్రూ మల్లేశం వచ్చింది నాకు దాంట్లో యాక్టింగ్ చూసి న్యాచురల్గా చేస్తుండే అబ్బాయి మాట్లాడదాం ఎవరు అని చెప్పేసి ఆ ప్రొడ్యూసర్ నాకు కాల్ చేస్తే అప్పుడు మల్లేశం చేసా అనమాట ఓకే సో మల్లేశం మూవీలో ప్రియదర్శి గారి ఫ్రెండ్ క్యారెక్టర్లో కనిపించారంటే ఇద్దరు మలేషియా మూవీలో సో ఏంటి అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ప్రియదర్శి కూడా మనకి ఆ తెలంగాణ యాక్సెంట్లో ఆయన కూడా పక్క బాగా కనిపిస్తూ ఉంటారు సో ద సేమ్ టైమ్ మీరు కూడా తెలంగాణ యాక్సెంట్లో బాగా స్ట్రాంగ్ సో ఒకసారి ఎక్స్పీరియన్స్ గురించి ప్రియదర్శి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆయన గురించి మల్లేశం సినిమా చూసిన వాళ్ళందరూ నేను యాక్టర్ అనేది తెలుసు కానీ నేను మల్లేశం ప్రీ ప్రొడక్షన్ నుంచి నేను అందులో ఉన్నా చాలా వరకు క్యాస్టింగ్ అంటే కొంతవరకు సెకండరీ క్యాస్టింగ్ అంతా నేనే చేసినాను మల్లేశంకి లైక్ లొకేషన్లోనే ఉండి అక్కడ ఇండిపెండెంట్ హోమ్స్ తీసుకొని థీమ్ ఫామ్ అయ్యేంత వరకు ఉండి ఫస్ట్ షెడ్యూల్ అయిపోయి సెకండ్ స్కెడ్యూల్కి నేను ఇంకా వచ్చేసిన అంటే లైక్ నేను అప్పుడు కొత్తపొరుడు రాస్తుండే దానికంటే ముందు మలేషియం కంటే ముందు నేను రైటింగ్ చేస్తున్నా కొత్తపొరుడు దాని తర్వాత మధ్యలో ఉన్నప్పుడు నేను ఇంకా ఫిలిం చేద్దామని రెడీ అవుతున్నప్పుడు అప్పుడు నాకు మలేషియం ప్రొడ్యూసర్ డైరెక్టర్ దగ్గర నుంచి కాల్ వస్తుంది అనమాట సో అట్లా నేను మలేషియంలోకి వెళ్ళి ఉండే లైక్ దాని తర్వాత దర్శి ఈజ్ ఎ గుడ్ యాక్టర్ లైక్ దర్శి అండ్ జగదీష్ దే ఆర్ వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సో పెద్దగా ఏం లేకపోతుండే అంటే సినిమా కదా ఓ అనే ఇట్లా ఇదేం లేదు వర్క్ చేయాలి వెళ్ళిపోవాలి ఆ టైప్ ఉండే మలేషియం వాజ్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ టు మీ లైక్

ఇప్పుడు మనకేదన్నా వచ్చిన వర్క్ కంటే రాని వర్క్ ఏదైతుందో కొంచెం కష్టం సో వర్క్ వచ్చిన వర్క్ చాలా ఈజీ చేసేయడం సో నాకు తెలంగాణ మీదన్న గ్రిప్ కానీ యాక్సెంట్కి ఆ పదాలకి సో ఇదంతా నాకు చాలా ఎక్కువ గ్రిప్ ఉండేది నాకు నాకు తెలిసి నాకు ఎక్కువ గ్రిప్ ఉంది సో నాకు ఈజీ పాతుంది అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఐ లవ్ ద కల్చర్ కన్నతల్లిని పుట్టిన గడ్డను మర్చిపోద్దు అంటారు సో నాకు చాలా కల్చర్ చూపిద్దామని ఉండే సో నేను పార్ట్ అయ్యాను రో మలేషియన్ సినిమాలో కొత్త పోరాడు ఇస్ కంప్లీట్లీ రా లైక్ ఐ వాంట్ షో ద రా రా థింగ్ అండ్ మోర్ ఓవర్ నేను యాక్టర్గానే తెలుసు చాలామందికి నీకు రైటర్ను ఫిల్మ్ మేకర్ అనే విషయం ఎవ్వరు తెలియదు సో కొత్త పోరాడు త్రూ తెలిసింది యా సో ఆ టైంలోనే మలేసం మూవీ టైంలోనే ఏమన్నా మీ ఇంత కూడా చెప్పారు కొంచెం వర్క్ అది కూడా ప్రొడక్షన్ సైడ్ వర్క్ కూడా నేను అని చెప్పి సో ఆ టైంలోనే ఏమన్నా ఈ డైరెక్ట్ ఆఫ్టర్ ఇదంతా ఏమన్నా బయటకు వచ్చేదా అప్పుడు ఈ డైరెక్షన్ ఇదంతా సెట్స్ లో ఏమన్నా ఐ వాజ్ ఇంటూ యాక్టింగ్ అంతే ఇంకా నా జాబ్ ఏంది యాక్టింగ్ చేయడం అక్కడ యాక్టింగ్ చేయాలంతే అంతక మించి ఇంకా ఏం చేయొద్దు సో అట్లుంటే బట్ నేను థింగ్స్ సెట్ లో థింగ్స్ ఫస్ట్ టైం చూడడం మల్లేశంతో ప్రొడక్షన్ ఎట్లా నడుస్తుంటది టేకింగ్ ఇట్లుంటది దాని తర్వాత యాక్టర్స్ ఈ ఏముంటుందని మొత్తం చూస్తుండే అది నాకు హెల్ప్ అయింది ఆ సినిమా హెల్ప్ అయింది ఎనీ మెమరీస్ ఏమన్నా ఉన్నాయా మీకు ఏదన్నా నేర్చుకున్న విషయాలు కావచ్చు ఫ్రమ్ ప్రియదర్శి గారి దగ్గర నుంచి కావచ్చు లేదా ఫ్రమ్ ద టీమ్ బేసిక్గా నేర్చుకో ప్రతి సినిమాకి నేర్చుకోవాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ కూడా యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా ప్రొడక్షన్ అయినా ఆర్ట్ అయినా ఏదైనా కూడా క్రాఫ్ట్ అయ్యి అది సో చాలా విషయాలు నేర్చుకున్నాయా చాలా విషయాలు నేర్చుకున్నా మల్లేశ్వన్లో బాగా నేర్చుకుంది ఏంటంటే ఓపిక ఓపిక చాలా ఇంపార్టెంట్ ఒక ప్రొడక్షన్ నడిచి సినిమా కంప్లీట్ కావడానికి అది చాలా ఇంపార్టెంట్ నా కొత్త పౌరుడికి చాలా యూజ్ అయింది అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్తో మాట్లాడాలి ఎగ్జిక్యూషన్ చేయాలి క్రియేటివ్ కొట్లాటలు ఉంటాయి గొడవలు అవుతుంటాయి క్రియేటివ్గా లైక్ అంటే పర్సనల్గా కాకుండా క్రియేటివ్గా గొడవలు అవుతుంటాయి దాన్ని ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జిక్యూట్ చేయడం ఎట్లా ఈ ప్రాసెస్ అంతా చాలా కష్టం ఉంటుంది అది ఆన్సెట్స్లో దుమ్ము దులిపేస్తుంది ఇంకా అండ్ అంటే ఒకసారి అలా సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన తర్వాత మా మామూలుగా మనం ఏ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తామో ఆ క్యారెక్టర్లో మనకి ఎక్కువ ఆఫర్స్ వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే నెక్స్ట్ మళ్ళీ వచ్చే మూవీస్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అను ఇలా ఎక్కువగా వస్తూ ఉంటాయి మన మలేషియా మూవీ తర్వాత చాలా మంది హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ కోసం నన్ను విలిసిండ్లు నేను చెయ్యనని అని చెప్పేసిన అంటే తెలుగు సినిమాలల్లో బేసిక్గా కొంతమంది హీరో ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఎందుకుంటారో నాకు ఇది అర్థం కాదు అంటే హీరోకి కష్టాలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరు ఉండరు హీరో మందేటప్పుడు అందరు ఉంటారు నాకు అర్థం కాలేదు అంటే నేను అంటే నేను రాసుకోవడం నేను క్యారెక్టర్ రాసుకుంటే దానికి బ్యాక్ స్టోరీ రాసుకుంటాను ఆ క్యారెక్టర్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది అని ఆర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటారు ఫ్రెండ్స్ దీనికి యూస్ఫుల్ ఉంటారు ఒకవేళ వాళ్ళు ఉండనప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఏం క్లాసెస్ అయినాయి రీజన్ ఏంది ఇదంతా నేను రాసుకుంటా సో అట్లా నేను రాసుకున్న క్యారెక్టర్ ఏది నాకు రాలేదు లైక్ అంటే వేరే వాళ్ళు చూసినప్పుడు సో నాకు ఇంట్రెస్ట్ లేకుంటుంది సో నేను ఓకే అండ్ ఈ నిరుద్యోగ నటులు మల్లేసం ఈ రెండు కూడా ఓకే మీరు యాక్టింగ్ పరంగా ఫైన్ ఓకే అప్పటిదాకా ఒక యాక్టర్గానే ఉన్నారు ఈ డైరెక్టర్ అవుదాము అని మీకు ఎప్పుడు అనిపించింది అది చాలా పెద్ద కథ సరే నేను కొన్ని సినిమాలకు వెళ్ళిన నన్ను ఒక సినిమా అనమాట పిలిచేసి ఆ ఇండిపెండెంట్ ఫిల్మే అది దానికి నన్ను మెయిన్ లీడ్గా సెలెక్ట్ చేసుకున్నారు అదే హీరో క్యారెక్టర్ వాళ్ళు అది ఎండాకాలంలో షూట్ చేయాల్సిన సినిమా సో అక్కడికి వెళ్ళిన తర్వాత సెట్ అంతా వేరే ఉంది అంతే కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయింది ఉన్న ఇక్కడ ఉన్న ప్యాషన్ అది ఇది అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు నాకు ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి నా వల్ల కాలేదు వర్క్ షాప్లో వర్క్షాప్స్ అయితే ఏది కావాలో తెలీదు డైరెక్టర్కి చుట్టుపక్కల అందరూ డైరెక్షన్ చేస్తుంటారు డైరెక్టర్ తప్ప నాకు ఏమీ అర్థం కాలేదు నేను ఎందుకు వచ్చిన ఇక్కడికి అనిపించింది ఆ సినిమా ఆగిపోయింది ఆ సినిమా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది నేను ఎందుకు ఇంత ఎదురు చూడాలి వేరే వాళ్ళ కోసం నా నేను డైరెక్ట్ చేసుకోగలుగుతా ఐ కెన్ రైట్ నేను యాక్ట్ చేసుకోగలుగుతా ఐ కెన్ మేకే ఫామ్ ఐ మీన్ లైక్ నేను ఒక టీమ్ ఫామ్ చేయగలుగుతా నేను ఇవన్నీ చేయాల్సినప్పుడు ఇంకా నాకెందుకు ఈ తలనొప్పి అనిపించి ఐ స్టార్ట్ అట్ రైటింగ్ సంథింగ్ లైక్ కొత్తపూరుడు ఈజ్ మై థర్డ్ స్క్రిప్ట్ ఇది అంటే రెండు రాసిన తర్వాత కొత్త పౌరుడు మూడోది తెలంగాణ కల్చర్ బేస్ చేసుకొని రాయాలి అనిపించి ఆ రస్టిక్ రాష్ట్రం చూపించాలని అనిపించింది నాకు అప్పటివరకు చాలా సినిమాలు వచ్చేసినాయి ఇది మలయాళంలో తమిళ్లా చాలా సినిమాలు మంచి సినిమాలు వచ్చేసినాయి తెలుగులో లేదు తెలుగులో లేవు ఫ్యూ ఫిలిమ్స్ దేర్ ఇన్ తెలుగు లైక్ అది ఇంకా పెద్దగా రాలేదు ఐ లైక్ సుకుమార్స్ జగడం జగడం బాగుంటుంది లైక్ అది కొంచెం హైదరాబాద్ ఈ టైపు పోరాడి కథ అలా ఉంటుంది సో ఐ వాన్ దిస్ గై ఫ్రమ్ విలేజ్ కొత్త సో ఐ స్టార్టెడ్ రైటింగ్ సో ఐప్రోస్ టు సమ్ ఫిలిం ప్రొడక్షన్ మైక్ మూవీస్ అని ఒక ఫిలిం ప్రొడక్షన్ ఉంది వాళ్ళని అప్రోచ్ అయినా వాళ్ళని అప్రోచ్ నాకు అది కథ ఉంది లైక్ తక్కువ బడ్జెట్లో చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసిన నైన్ డేస్ షూట్ చేసిన షూట్ చేసిన తర్వాత అది వర్కౌట్ అయితే లేదు టెక్నికల్గా కానీ లేకపోతే స్టోరీ టెల్లింగ్ వైజ్ కానీ అది అవ్వట్లేదు సో ఐ సెడ్ దేమ్ లైక్ నాకు ఇది సరిపోదు కొంచెం ఐ నీట్ బడ్జెట్ అని చెప్పేసిన వాళ్ళప్పుడు జార్జ్ రెడ్డి సినిమా నడుస్తుంది సో ఆ బిజీలా ఉన్నారు ఇది ఇది వెయిట్ చేయాల వెయిట్ చేయాలని పొజిషన్ వచ్చింది నేను ఇంకా ప్రొడ్యూసర్ అడిగేసిన లేదన్న నాకు కష్టం అన్న నేను ఇంక వెయిట్ చేయలేను ఇది నీ నెలలైతుంది నేను నేను వెతుకుతాగారా అంటే అన్వేషన్ నువ్వు వెళ్ళు నేను నో ఫోర్స్ నీకు డబ్బులు ఇచ్చిన లేకపోతే నీకు ప్రొడక్షన్ ఇచ్చిన ఇది కాదు నువ్వు వెళ్ళి వెతుక్కో నీకు ప్రొడ్యూసర్ దొరికితే నువ్వు చేసేసేయి నాకేం ప్రాబ్లం లేదు మంచిగా చేసి సినిమా అని చెప్పేసి మనోడు చెప్పి దెన్ నేను బయటకు వచ్చేసి ఇంకా అట్లా ఐ స్టార్ట్ సర్చింగ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ అంటే మీరు చేయాలనే రాసుకున్నారు కదా ఇట్స్ లైక్ అవర్స్ ఫిలిం సినిమా చేద్దాం చేద్దాం అని చెప్పేసి త్రీనా ఐ గెట్ ఎనీ గుడ్ ప్రొడ్యూసర్ లైక్ వీడు వచ్చి వీడు యాక్టర్ వీడ వీడికి ఎక్కువ సినిమాలు లేవు వీడు చేసింది ఒకటే సినిమా మళ్ళేశాం దానికంటే ముందు ఒక వెబ్ ఏదో చేసిండు ఓకే యాక్టర్గా వీడు వచ్చి వీడియో రైటర్ అంటాడు వీడియో డైరెక్టర్ అంటాడు వీడే హీరో అంటాడు అంటే ఏంది వీడిని నమ్మాలా వద్దా వీడు చూడడానికి ఫుల్ అరెగెంట్ ఉన్నాడు పొరడు ఏందని చెప్పేసి చాలామంది నాతో పనిచేయడానికి ధైర్యం చేయలేదు అంటే నాకు తెలియదు అది ఇంకా అరగంట ఎట్లా వచ్చిందో నేను ఎంత కూల్గా ఉన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నా లైక్ అంటే స్క్రీన్ మీద అది అది కనబడదేమో సో అట్లా వెతికి వెతికిన తర్వాత నాకు ఎవరు దొరకలేదు ఎవరు దొరకలేదు చాలా ట్రై చేసిన ఐ గివ్ మోర్ దాన్ టూ హండ్రెడ్ నరేషన్స్ టు ద పీపుల్ సో వెళ్తే ఈ హీరోని పెట్టుకుందామా వాడికి ఫేమ్ ఉంది వీడు తెలంగాణ కామెడీ బాగా చేస్తాడు వీడి మొన్న మొన్న ఒక సినిమా హిట్ అయింది వీడు పిచ్చ కామెడీ చేస్తుంటాడు ఇట్లా చెప్పిన తప్ప లేదప్ప నమ్మినోళ్ళు ఎవరు లేరు సో నేను డిసైడ్ అయిపోయినా ఓకే నేను క్రౌడ్ ఫండింగ్ వెళ్ళిపోతా సినిమా వేసేసుకుంటా నాకు థియేటర్లలో రిలీజ్ అయ్యి వంద రోజులు హిట్ కొట్టాలని లేదు నాకు సినిమా వేసేది వాళ్ళు ఎనీ ప్లాట్ఫామ్ అయినా పెట్టుకుంటా అసలు ప్రాబ్లమే లేదు అని డిసైడ్ అయిపోయినా సో అట్లేం లేదంటే లైక్ ఇప్పుడు ఇంత పెద్ద డిజిటల్ అంటే జనరల్లీ ఆయన కూడా ఇప్పుడు కొన్ని కొన్ని మూవీస్ ఇలా ఒక ఏమంటారు కాంట్రవర్సీ ఇలా ఉన్నవి థియేటర్స్ లో రిలీజ్ అవ్వేమో అవ్వకుండా ఉంటే ఏం చేస్తారంటే ఐ రిలీజ్ ఇట్ ఇన్ యూట్యూబ్ ఇలాంటి ఒక ఆన్సర్స్ చెప్తూ ఉంటారు కదా డిజిటల్ ఇంత అయిపోయింది కదా ఇప్పుడు తెలుసు అంటే ఏ కెమెరా వాడాలి అని చెప్పేసి ఊర్లో ఉన్నాడు కూడా చూస్తుండ్రు చదువు అన్నట్టు కూడా పెద్దగా చూస్తుండు కెమెరా ఏంది దీనికి లెన్సెస్ ఏంది లైటింగ్ ఎంత ఉండాలి లేకుంటే ఎడిట్ ఎట్లా ఉండాలి మ్యూజిక్ దీనికి ఏది పడితే బాగుంటుంది ఇప్పుడు దగ్గర అయిపోయినాయి కదా ఓటీటీస్ రావడం వల్లనో లేకపోతే ఇంకా యూట్యూబ్ ఎక్కువ అంటే ఎక్కువ సినిమాలు రావడం వలన ఇప్పుడంతా ఉన్న డిజిటల్ వాడుకోకపోతే ఎట్లా సో ఆ తెగింపు వచ్చింది లైక్ చేసేద్దాం ఏదో ఒకటి ఏదో ఒకటి చేయాలి ఇట్లా ఖాళీగా యాక్టర్గా వీడియో కల తిరుగుతుంటే అది నాకు కష్టం అనిపించింది అయితే మళ్ళీ ఇంకా అల్లు అరవింద్ గారిని మీట్ అయ్యే ఛాన్స్ అలా వచ్చింది అండ్ మామూలుగా అల్లు అరవింద్ గారి గురించి చాలామంది చెప్తూ ఉంటారు అంటే ఎంత పెట్టాలో చాలా స్ట్రిక్ట్గా అంతే బడ్జెట్ పెడుతూ ఉంటారు ఒకనొక సందర్భంలో అల్లు అర్జున్ గారు కూడా అన్నారు అంటే మా నాన్నగారు పది రూపాయలు పెట్టాల్సిన చోట అంటే ఏ పది రూపాయలు ఇవ్వాల్సిన చోట ఏడు రూపాయలకే అడిగి కుదుర్చుకుంటారేమో కానీ ఆ ఏడు రూపాయలు మాత్రం ఇంటికి మరీ ఇచ్చేసి వస్తారు అని చెప్పి చెప్తారు సో అలాంటిది మీరు ఒకసారి ఈ స్టోరీ ఇదంతా చెప్పగానే అల్లు అరవింద్ గారు నీకు ఎన్ని డబ్బులు కావాలో తెచ్చుకో అని అన్నారంట ఏంటి అలా అంతగానో ఎలా ఇంప్రెస్ చేయగలిగారు అల్లు అరవింద్ గారిని అండ్ మీ స్టోరీ నరేషన్ అది అంటే ఫస్ట్ టైం కదా బేసికల్లీ హౌ కుడ్ యూ ఇంప్రెస్ అలా లైక్ నేను ఏం బ్యాక్గ్రౌండ్ లేదు బేసిక్గా నేను ఎక్కడ పని చేయలేదు ఫస్ట్ నేను ఎవరి దగ్గర వర్క్ నేర్చుకోలేదు నేను ఇండిపెండెంట్గానే నాకు నచ్చిన సినిమా నాకు నచ్చినట్టు రాసుకోవాలి తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది నాకు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవి 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 వీటెనకల్లా వెళ్ళి అలాంటి ఫిలిం చేయాలని నాకు లేదు ఎందుకంటే కొన్ని సినిమాల్లో రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో ఫాలో అవడం ఓకే కానీ సినిమా తీయడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిన పని నాకు లేదు అనిపించింది సో గారిని అంటే నేనే అంటే అంటే ఇప్పుడు ఇక్కడ కొత్త పౌరుడు వెబ్ సిరీస్ లాగా ఫైన్ ఆహా ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయింది ఓకే మీరు మీట్ అయ్యేటప్పుడు ఓకే అలానే అంటే ఈ ప్లాట్ఫామ్ కి వెబ్ సిరీస్ పరంగా చేద్దామనే మీట్ అయ్యారు చేద్దాం బేసిక్ గా స్క్రిప్ట్ టెలర్స్ అనే ఒక ప్రొడక్షన్ వేరే ఫ్రెండ్ రానా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ నన్ను తీసుకెళ్ళ తీసుకెళ్తే నేను వాళ్ళకి కథ చెప్పేసిన సినిమా తీద్దామని చెప్పేసి చెప్పిన ప్రొడ్యూసర్స్కి చెప్తే వాళ్ళు విని బాగుంది బ్రో ఇది ఎట్లా ఏం చేద్దాము అంటే నేనే చేద్దాం అనుకుంటాను నాకు ఇది రైట్ అన్ని నేను పోయేదాంటే ఆ రైటింగ్ నేనే చేస్తా డైరెక్షన్ చేస్తా యాక్టింగ్ నేనే చేస్తా అంటే నీకు బడ్డన్ కాదంటే అసలు బడ్డనే లేదు అసలు ప్రాబ్లమే కాదు ఫస్ట్ అంటే వేరే ప్రొడ్యూసర్స్కి పిలిపించేసిన పిలిపించేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కథిని వాళ్ళు ఎగ్జైట్ అయిపోయారు ఎగ్జైట్ అయిపోయి దీనికి ఒక సార్ పేరు ఎందుకు ఒక హీరోని పెట్టుకుందామని చెప్పేసి ఇప్పుడు ట్రెండ్లో ఉన్న ఒక హీరో పేరు ఎవరు అని అంటారు రియల్లీ సారీ నేను లేదు చేయండి నేను నా కోసం నేను రాసుకున్న స్క్రిప్ట్ ఇది మీరు చేయకుంటే నేను చేసుకుంటాను నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి దాని తర్వాత ప్రొడ్యూసర్ వెతుకుతున్నారు ఇంకా అంటే నాతో ఏం చెప్పారంటే నాకు రిలీజ్ చేసేది లేదు లేదన్వేష్ నేను రిలీజ్ చేయలేను థియేటర్లో వెబ్ అయితే ఐ కెన్ మేనేజ్ నేను వెబ్ చేయగలుగుతాను నువ్వు ఆలోచించుకో అంటే అప్పటికే నేను అలసిపోయింది అంటే రెండు సంవత్సరాలు ఆల్మోస్ట్ అలా ఎయిటీన్ టు ట్వంటీ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా వచ్చేసింది ఇంకా నైన్టీన్ అట్లా వచ్చేసింది ఇది ఎప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్లో రా స్టార్ట్ చేసిన కదా నేను చెన్నైలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన కదా టీ నగర్లో తిరుగుతుంటా పోరగళ్ళను చూసి సరే వెబ్ చేసేద్దాం ఇది అని చెప్పేసి ఇంకా డిసైడ్ అయిపోయి దాని తర్వాత ఆయన అల్వర్ గారి దగ్గర తీసుకెళ్ళింది తీసుకెళ్తే నేను ఫస్ట్ టైం ఆయన చూడనే ఫస్ట్ టైం అది నాకు ఇప్పుడు టీవీలో చూడడం తప్ప అల్లర్ గారు ఎప్పుడు చూడలేదు బయట నేను ఆయన చూసి కాసేపు పట్ల తీసుకుంటూ కూర్చుంటాను అంటే కన్ఫామ్ ఉంటుంది ఆయన అంత అన్ని సినిమాలు తీసినారు ఆయన ఎంత ఎక్స్పీరియన్స్డ్ చాలా కూల్గా ఇస్తారాయణ నేనే సార్ కూర్చోవా కూర్చున్నా స్టార్ట్ చేద్దామా నేను నా గురించి చాలా వినుంటావు బయట నువ్వు ఆయన చాలా గంభీరంగా ఉంటారు ఆయన ఏదో మాట్లాడుతుంటారు అని వినుంటావు నేను అట్లా కాదే నేను చాలా కూల్ పర్సన్ అని చెప్పేసాను అంత అర్థమైపోయింది నేను చాలా నిమ్మలం ఆయన అని వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ నరేషన్ ఇచ్చిన సింగిల్ ఫస్ట్ టైం అదే గెలవడం అంతకుముందే వాళ్ళ టీమ్స్కి అందరికీ ఇచ్చిండే నరేషన్ వాళ్ళందరికీ చెప్పేసారు బావిస్తుండ్రు వినండి ఒకసారి విజన్ ఉంది మన దగ్గర ఇచ్చిన తర్వాత ప్రతి ప్రతి హ్యూమర్కి ప్రతి పంచ్కి ప్రతి లైన్కి నవ్వుతున్నారు ఆయన ఆయనకి నవ్వు దగ్గర నవ్వుతున్నారు నాకు అనిపిస్తుంది అరే ఇంత పెద్ద ఆయన ఆయన కొంతమంది క్రియేటివ్లు ఉన్న వాళ్ళకు జోక్ చెప్పినా అర్థం కాదు ఓ ఓకే ఇదా అనిట్లా అంటారు ఆయన అసలు ఆయన నవ్వుతున్నారు నాకు నేను చాలా హ్యాపీ అనిపించింది వచ్చేసి బాగుంది బడ్జెట్ ఎంత తీసుకుంటారు అండి ఆయన పక్కనే అజిత్ ఉన్నాడు అజిత్ ఎవరంటే ఆహా సిఓ అజిత్ ఐ నెవర్ సీన్ సార్ లైక్ దిస్ ఇఫ్ ఎన్ వన్ టెల్స్ ద స్టోరీల్ ఆస్క్ స్కీమ్ టు కమ్ అగైన్ అండ్ అగైన్ బట్ ఐ డోంట్ నో వై వాట్ యూ డిడ్ అని చెప్పేసాను నేను ఎప్పుడు వినలేదు ఒక్కసారి కథ చెప్పంగానే ఎస్ అని చెప్పేసిన ఇది ఇన్ని సంవత్సరాల్లో నువ్వు చెప్పించావు అని చెప్పేసాను ఏమో నాకు కూడా తెలియదు అంటే నేను మానెస్ట్గా ఉన్న కదా చెప్పిసిన దాని తర్వాత ఇంటికి ఇంటికొచ్చనుకున్నాను ఇంకా బాత్రూమ్కి వెళ్ళిపోయి ఎస్ ఎస్ ఐ ఎస్ ఫీలింగ్ వచ్చేసింది జెర్సీ మూవీలో నాని గారు లాగా వెళ్ళి ట్రైన్ దగ్గర చలో ఇది అయిపోయినట్టే ఇంకా ప్రాజెక్ట్ అయిపోయినట్టే సార్ అలా అడిగిన బడ్జెట్ ఇచ్చేసారు అయితే అరవింద్ గారు సరే ఫైన్ కాంపిటీషన్ అన్నది పక్కన పెడితే ఓకే మీరు ఇందాక నేను చెప్పినట్టు మీ మలేషమ్ మూవీ కావచ్చు అండ్ ఇప్పుడు ఈ కొత్త పూర్వడు వెబ్ సిరీస్ కావచ్చు రెండు కూడా స్ట్రాంగ్లీ బేస్డ్ ఆన్ తెలంగాణ దాని మీదే సో అండ్ ఇన్ ఫ్యూచర్ కాంపిటీషన్ అన్నది పక్కన పెడితే వాళ్ళ నుంచి డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఎలా చేద్దాం అనుకుంటున్నారు మూవీస్ అది నాకు ఇప్పుడు అంటే కంపేర్ చేసుకోవడం ఏం లేదు విజయ సినిమాలు ఒకలా ఉంటాయి విశ్వ ఉంటాయి నా సినిమాలు ఒకలా ఉంటాయి అంతకుమించి సినిమా అందరు చూస్తారు ఇప్పుడు మీరు చూడరు విజయ్ సినిమా రిలీజ్ అయిన విశ్వక్ది నాది రిలీజ్ అయినా చూస్తారు కదా లైక్ జనాలకి ఏది నస్తే ఆ సినిమా చూస్తారు వీళ్ళ సినిమా వాళ్ళ సినిమా రిలీజ్ అయితే చూడాలని ఏం లేదు పెద్ద పెద్ద స్టార్ సినిమాలు కూడా సినిమాలు బాగాలేక ఫ్లాప్ అయిపోయి ఉన్న సినిమాలు ఎప్పుడైనా మీట్ అయ్యారా వీళ్ళల్లో ఎవరినన్నా ఒకసారి విజయ్ వాళ్ళ ఆఫీస్లో కలిసి ఉండే దాని తర్వాత ఆహా రిలీజ్ రోజు కలిసి ఉండాలి హలో సో విశ్వగర్ని అయితే మీట్ అవ్వలేదు పోరాడు వెబ్ సిరీస్ కి సంబంధించి రెస్పాన్స్ ఎలా వస్తుంది మీకు రెస్పాన్స్ ఎంక్వైరీస్ చాలా వచ్చినాయి చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి ఓవర్సీస్ నుంచి బాగా వచ్చినాయి ఎంక్వైరీస్ అక్కడ ఉన్న వేరే దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఆల్మోస్ట్ చాలా మంది కాల్ చేస్తున్నారు వస్తున్నారు ఇప్పటికి కూడా కాల్స్ వస్తున్నాయి కనీసం ఒక టూ త్రీ కాల్స్ ఎంక్వైరీస్ వస్తాయి ఊరికి ఇండస్ట్రీ నుంచి చాలా ఎంక్వైరీస్ వచ్చినాయి డైరెక్టర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి కలిసి వచ్చిందని కూడా అనుకోవచ్చు కదా లాక్డౌన్ వల్ల ఇంకా ఎక్కువ మంది చూడగలిగారు రామ్ గోపాల్ వర్మ గారి మీద మీ ఒపీనియన్ ఏంటంటే మీరు ఎలా చూస్తారు ఒక డైరెక్షన్ పాయింట్ ఆఫ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ అంటే అదర్ సైడ్ కూడా ఆయన ఒక డైరెక్టర్గా మీరు ఎలా చూస్తూ ఉంటారు ఆయన్ని నేను ఆయన ఎప్పుడు కలవలేదు నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసుకుంటూ పెరిగినా ఒక వడ్ల చెప్పేసి ఆయన మీద ఇంకా అంతకు ఇంకా ఆయన గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు ఆయన మీద జస్ట్ అంతే నీ ఇంకా నా అంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్స్ చేయాలి ఇప్పటిదాకా ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో రాని సబ్జెక్ట్స్ ఇలాంటివి కొన్ని చూపించాలి ఇలాంటివి చేయాలి ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు అవేనా నా మోటో అనేది ఇప్పటివరకు రాని సబ్జెక్ట్స్ తీయన్ సబ్జెక్ట్స్ చూపించాలి అన్నదే నమూట ఫిలిమ్స్లోకి వచ్చింది కూడా కొత్త సినిమాలు తీద్దామని రెగ్యులర్ స్టోరీస్ కాకుండా ఇట్లాంటి కొత్త లాంటి కథలు తీద్దామని వచ్చాను నేను లైక్ అవే చేస్తా కూడా ఫైనల్లీ అండ్ ఆల్ వెరీ బెస్ట్ మీ ప్రాజెక్ట్స్ ఇన్ ఫ్యూచర్ థ్యాంక్ యూ